కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కంచకచర్లలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా దిమ్మను కృష్ణా జిల్లా కన్వీనర్ పోతిన వెంకట మహేష్ ఆవిష్కరించారు. కంచకచర్ల పురవీధుల్లో జనసేన నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీకి పర్మిషన్లు లేవంటూ పోలీసులు అడ్డుకోవడంతో నందిగామ మైలవరం నియోజకవర్గాల్లో భారీగా అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేశారు. బాలకృష్ణ కుమారుడి పుట్టినరోజున కనిపించని శాంతి భద్రతలు పవన్ పుట్టినరోజునాడు ఎలా కనిపిస్తాయంటూ పోలీసు వారిని జనసేన నాయకులు ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో పవన్ సీఎం అంటూ నినాదాలు చేశారు జనసేన నాయకులు. అభివృద్ధి కేవలం కొన్ని వర్గాలకు సంపన్న కుటుంబాలకు పరిమితం కాకుండా అభివృద్ధి 13 జిల్లాలకి కూడా వికేంద్రీకరణ జరగాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య పేద మధ్యతరగతి ప్రజల గురించి వాళ్ళ జీవితాల గురించి గొప్ప సంకల్పంతో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి రావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి సమస్యను కూడా అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేయడంతో పాటు ఆ సమస్యకి పరిష్కారం ఏ విధంగా సాధించవచ్చు అనేటువంటి గొప్ప లక్ష్యంతో ప్రజా పోరాట యాత్ర కూడా చేస్తూ ఉన్నారు. ఆ ప్రజా పోరాట యాత్రలో కొన్ని వేల సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినాయి. ఆ ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి అంశంలోనే ఉచిత గ్యాస్ సరఫరా మహిళలందరూ కూడా కోరుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రీ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. దానితో పాటు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకునేంత వరకు నగదు బదిలీ కావాలని మహిళలందరూ కోరుకుంటూ ఉంటే ఆ అంశాన్ని ప్రీ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. దీనితో పాటుగా అగ్ర కులాల్లో పేద విద్యార్థులు చదువుకోవాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ఈ మేనిఫెస్టోలో చేర్చారు. మహిళా రిజర్వేషన్లకు కూడా ప్రాముఖ్యతను ఇవ్వడంతో పాటు అనేక సామాజిక సంక్షేమ అంశాలకి ప్రాధాన్యత ఇచ్చారు. మరి నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేరు. ఒక పార్టీ అవినీతి పునాదుల మీద నిలబడితే మరొక పార్టీ అవినీతి డబ్బుతో నిర్మాణమైనటువంటి పార్టీ స్థాపించినటువంటి పార్టీ. కానీ నీతి నిజాయితీ నిబద్ధత గురించి నిలబడేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వం కాదు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కదబడితే ప్రతి సామాన్యుడు కూడా ముఖ్యమంత్రి అయినట్టే అని భావిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అవడం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనితో పాటు తెలుగుదేశం పార్టీ అవినీతి ప్రతి అంశంలో కూడా పోయింది. తెలుగుదేశం పార్టీ అవినీతి ప్రతి అంశంలో కూడా కనబడుతుంది. ప్రతి ప్రాజెక్టు కూడా అవినీతిమయం అయిపోయింది.